హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్థానం అనే టాపిక్తో పతకాల సెంచరీ అనే టాపిక్లో కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఏషియన్ గేమ్స్లో భారత్ చరిత్ర సృష్టించింది. 28 స్వర్ణ పథకాలు, 38 రజత పథకాలు, 41 కాంస్య పథకాలతో భారత అథ్లెట్లు 107 పథకాలను సాధించారు. 60 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పథకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలవగా భారత్ 4వ స్థానంలో నిలిచింది. గత ప్రదర్శనతో పోలిస్తే సంతోషమే, కానీ చైనా 383, జపాన్ 188లతో పోల్చుకుంటే సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాలి. ఆసియాడ్లో భారత్ ప్రస్థానం, 2023 క్రీడల విశేషాలు తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోనికి వెళ్తే 19వ ఆసియాడ్లో 660 మంది అథ్లెట్ల భారత బృందం 28 స్వర్ణం, 38 రజత, 41 కాంస్య పథకాలు సాధించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అంచనాలకు మించి రాణించగా ఆర్చరీ, షూటింగ్లో ఆధిపత్యం ప్రదర్శించారు. భారత్ 4వ స్థానంతో ఉత్తమంగా రాణించడం వెనుక మన ఆటగాళ్ల కృషి, పట్టుదల ఎంతో ఉంది. వీరిలో తొలిసారి పాల్గొన్న వారే ఎక్కువ మంది కావడం విశేషం. గత క్రీడల్లో 8వ స్థానానికే పరిమితమైన భారత్ ఈమారు 4వ ర్యాంకుకు చేరింది. ఏ భాగంలో ఎన్ని పథకాలు అని మనం చూస్తే అథ్లెటిక్స్ షూటింగ్లోనే ఎక్కువ పథకాలు దక్కాయి. భారత్ సాధించిన స్వర్ణాల్లో ఈ రెండు విభాగాల నుంచే సగం ఉన్నాయి. షూటింగ్లో 7 బంగారు పథకాలు నెగ్గగా అథ్లెట్లు 6 గోల్డ్ మెడల్ సాధించారు. ఆర్చరీలో 5 పసిడి పథకాలు సహా 9 పథకాలు లభించాయి. జ్యోతి, సురేఖ, ఓజాస్, డియోతలే హైట్రిక్ గోల్డ్లతో మెరిశారు. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాష్ సబ్లే, జావేలియన్ థ్రోయర్ అన్ను రాణి, 5000 మీటర్లలో పారుల్ చౌదరి దేశానికి తొలి బంగారు పథకాలు అందించారు. ఇక 4x400 రిలే జట్టు తొలిసారి స్వర్ణంతో సాధించింది. షూటింగ్లో ఈషా సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 4 పథకాలతో ప్రతిభ చాటారు. 50 మీటర్ల రైఫెల్ 3 పొజిషన్లో సిప్ట్ కౌర్ శర్మ రికార్డు స్వర్ణంతో మెరిసింది. టోర్నీలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణంతో పాటు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిందని చెప్పవచ్చు. ఫైనల్లో పటిష్ట జపాన్ను 5-1 చిత్తు చేయడం ఒక ఎత్తైతే, అంతకుముందు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 10-2 చిత్తు చేయడం మరో ఎత్తు. 180 మ్యాచుల్లో పాక్పై భారత్కు ఇదే భారీ గెలుపు. భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న, రుతుజా బోసాలే జట్టు స్వర్ణం సాధించగా స్క్వాష్లో 2 పసిడి పథకాలు లభించాయి. క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా, మెరుగైన సీడింగ్ కారణంగా టీమిండియా పసిడిని సొంతం చేసుకుంది. ఇక కబడ్డీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇరాన్తో ఫైనల్ 4లో వివాదాస్పదమైన భారత్ పసిడిని నెగ్గింది. ఇక మహిళల కబడ్డీ ఫైనల్లో చైనీస్ జట్టును చిత్తు చిత్తు చేస్తూ భారత్ స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి దేశానికి తొలి పసిడి అందించింది. ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ ఈవెంట్లో తొలిసారి స్వర్ణం లభించగా 29 ఏళ్ల తర్వాత కనోయింగ్ విభాగంలో పథకం దక్కింది. ఇక రెజ్లింగ్ 86 కిలోల విభాగంలో దీపక్ పునియా రజక పథకం సాధించాడు. అలాగే ఆర్చరీ ఈవెంట్లో మొత్తం 4 పథకాలు భారత్ కైవసం చేసుకుంది. ఈ విభాగంలో అతిథి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజా స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజతం సాధించాడు. ఎఫ్టాథ్లాన్ విభాగంలో అగసర నందిని కాంస్య పథకం సాధించింది. చెస్లో భారత్ 2 రజత పథకాలు సాధించింది. కోనేరు హంపి, హరిక, ద్రోణవల్లి, వైశాలి, వంతిక, సవితలతో కూడిన మహిళా బృందం రజత పథకాలు అందుకుంది. పురుషుల జట్టులో ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజరాతీ, అర్జున్ హరికృష్ణలు రజతాలు దక్కించుకున్నారు. ఇక చరిత్ర సృష్టించిన మన తెలుగు తేజాలను గనక మనం చూస్తే తెలుగు క్రీడాకారులు ఆసియాడ్లో చత్తా చాటారు. తెలుగు తేజం జ్యోతి, సురేఖ ఆర్చరీలో మొత్తం 3 బంగారు పథకాలు సాధించి సంచలనం సృష్టించారు. 100 మీటర్ల హార్డిల్స్లో జ్యోతి ఎర్రాజి రతచం సాధించింది. ఇక నిఖిత్ జరన్ బాక్సింగ్లో కాంస్యం సాధిస్తే షూటింగ్లో ఈశా సింగ్ రజతంతో మెరిసింది. తిలక్ వర్మ ఏషియన్ గేమ్స్లో T20 క్రికెట్లో భారత్ స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెప్టాథ్లాన్ అగసర నందిని కాంస్య పథకంతో చరిత్ర సృష్టించింది.
ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్థానాన్ని మనం చూస్తే 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు 16 రజతాలు 20 కాంస్యాలతో మొత్తం 51 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. క్రమంగా భారత్ పరిస్థితి దిగజారింది. రెండో ఆసియా క్రీడల్లో కేవలం 5 స్వర్ణాలు సహా మొత్తం 17 పతకాలతో 5వ స్థానానికి పరిమితమైంది. తర్వాత 1962లో 4వ ఆసియా క్రీడల్లో 10 స్వర్ణాలు 13 రజతాలు 10 కాంస్యాలతో మొత్తం 33 పతకాలతో 3వ స్థానానికి చేరింది. ఇక 1990లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ కేవలం 1 స్వర్ణం సాధించి ఓవరాల్గా 23 పతకాలతో 11వ స్థానంతో నిలిచింది. తర్వాత ఏషియన్ గేమ్స్లో భారత్ ప్రదర్శన మెరుగైంది. 2002లో 36 మెడల్స్ రాగా 2006లో 53 పతకాలు వచ్చాయి. 2006, 2010, 2014, 18, 23 ఆసియా క్రీడల్లో 50కి పదిగా పతకాలు భారత ఆటగాళ్లు గెలిచారు. గత ఆసియా క్రీడల్లో 16 స్వర్ణాలు 23 రజతాలు 31 కాంస్యాలతో మొత్తం 70 పతకాలు సాధించింది. 2023 చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 28 స్వర్ణాలు 38 రజతాలు 41 కాంస్య పతకాలు సహా మొత్తం 107 పతకాలతో తొలిసారి 100 మార్కు దాటింది. ఇక 2023 ఏషియా గేమ్స్లో వివిధ క్రీడల్లో భారత్ సాధించిన పతకాలు మనం చూస్తే షూటింగ్లో 7 గోల్డ్సు, అథ్లెటిక్స్లో 6 గోల్డ్సు, ఆర్చరీలో 5, కబడ్డీలో 2, బ్యాడ్మింటన్లో 1, ఇలా మొత్తం గోల్డ్ మనం చూస్తే 28, సిల్వర్ 38, బ్రాంజ్ 41, మొత్తం 107 పతకాలు సాధించినట్టుగా మనం చూస్తాం. ఇక ఏషియా గేమ్స్లో భారత్ సాధించిన పతకాలు గనక మనం చూస్తే 1951లో మొత్తం 51 పతకాలు 2వ స్థానం, 70లో 25 పతకాలు 5వ స్థానం, ఇలా 98లో గనక మనం చూస్తే 35 పతకాలు 9వ స్థానం, 2010లో 65 పతకాలు 6 స్థానం, 2018లో 70 పతకాలు 8వ స్థానం, ఇక 2023లో 107 పతకాలతో 4వ స్థానంలో నిలిచినట్టుగా మనం చూస్తాం. ఆసియా క్రీడలు 2023 పతకాల పట్టిక గనక మనం చూస్తే చైనా మొదటి స్థానంలో మొత్తం 383 పతకాలతో మొదటి స్థానంలో ఉంది. జపాన్ 2వ స్థానం, దక్షిణ కొరియా 3వ స్థానం, ఇండియా 4వ స్థానంలో నిలిచింది 107 పతకాలతో. ఆసియా క్రీడల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తంగా 753 పతకాలు సాధించింది. ఇందులో 173 స్వర్ణాలు, 238 రజతాలు, 348 కాంస్యాలున్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు అధికంగా 254 పతకాలు రాగా అందులో 79 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆసియా క్రీడలు ముఖ్యాంశాలు గనక మనం చూస్తే చైనాలోని హంగ్ హౌజ్ వేదికగా సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఆసియా క్రీడలు అక్టోబర్ 8న ముగిశాయి. వీటి ముఖ్యాంశాలు గనక మనం చూస్తే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకాల సెంచరీ చేయడమే లక్ష్యంగా నీరజ్ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెటిక్ బృందం సిద్ధమైంది. ప్రారంభ వేడుకల్లో లవ్లీనా బోర్గోహెయి, అర్మెత్ ప్రీత్ సింగ్ భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందానికి నాయకత్వం వహించారు. ముగింపు వేడుకలో భారత సీనియర్ హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేస్ జాతీయ పతకాధికారిగా వ్యవహరించారు. ఆసియా గేమ్స్కు చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది 3వ సారి. 1990లో బీజింగ్, 2010లో గంగ్జౌలో ఈ పోటీలు నిర్వహించారు. వాస్తవానికి ఏషియన్ గేమ్స్ 2022లో జరగాల్సింది, కానీ చైనాలో కరోనా విజృంభణతో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో మొత్తం 12,407 అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు. చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు, మొత్తం 383 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో దక్షిణ కొరియా నిలిచాయి. భారత్ 107 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. మహిళల కబడ్డీలో భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా 100 పతకాల మార్కును అందుకుంది. హంగౌజ్ ఆసియా క్రీడలలో 45 దేశాలు పాల్గొనగా 4 దేశాలు భూటాన్, తూర్పు తిమోర్, మాల్దీవులు, యెమన్ ఒక్క పతకం కూడా సాధించలేదు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ 19వ ఆసియా గేమ్స్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక 2026లో ఐచి నగోయా జపాన్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం తెలియజేసినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. మన అథ్లెట్లు 60 ఏళ్ల చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 107 పతకాలను సాధించడం పట్ల దేశం యావత్తు ఆనందిస్తుంది. అంకుటిత పట్టుదల, దీక్ష, కఠిన శ్రమతో మన ఆటగాళ్లు దేశం గర్వించేలా చేశారు. వారి విజయాలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, అత్యున్నత లక్ష్యాలు చేరుకునేందుకు స్ఫూర్తినిస్తాయి అని ప్రధాని మోదీ
ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఇక చివరిగా ఏషియన్ గేమ్స్లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని 2024 పారిస్లో జరగబోయే ఒలింపిక్స్కు ఇప్పటి నుంచే సాధన చేసి మెరుగైన ప్రదర్శనతో మన క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ 2023 జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత్ ప్రస్థానాన్ని మనం చూశాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను, మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ లాస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.